సూర్యాపేట జిల్లా మద్రాల గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నూతన పాలకవర్గం కమిటీని జిల్లా రైతు బంధు అధ్యక్షులు ఎస్సీ రజాక్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. రాబోయే మహాశివరాత్రిని వైభవంగా జరుపుకోవాలని ఈ సమావేశంలో నిశ్చయించారు. వానికే టవర్కి వచ్చాను సార్. అలాగే శ్రీ వీరారెడ్డి గారు దైవ భక్తి కొరకు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ 10 రోజులు అనేది కొంచెం పాత పాలకవర్గం కంటే ఇంకా బెటర్, గతంలో ఉన్నటువంటి కమిటీ కంటే ఈ కమిటీ ఎట్లా పనిచేస్తుందని చెప్తున్నారు. రేపు రాబోయే కమిటీ కూడా గత కమిటీ కంటే ఇది పర్లేదు అని ఇంకా కొంచెం కొత్త కొత్త వరవాళ్ళు చేశారని చెప్పి ప్రజలు అనుకునే విధంగా, భక్తులు ఆనందించబడే విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉండాలని, అట్లాంటి కార్యక్రమాలకు తప్పకుండా రాష్ట్ర పాలకవర్గం తరఫున కానివ్వండి, వ్యక్తిగతంగా నా తరఫున కానివ్వండి, గౌరవ సహాయ సభ్యుల తరఫున కానీ అన్నివారుగా సహాయ సహకారం తప్పకుండా అందజేస్తామని తెలియజేస్తూ, అట్లాగే ఇప్పుడు ఇప్పటిదాకా వెంకటరెడ్డి గారు చెప్పారు దేవాలయ అభివృద్ధి అనేది కానీ ఉత్సవాలు చేయాలంటే రోజు ఆర్థిక ఖర్చులు పెరిగే పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం చూస్తున్నాం కాబట్టి గతంలో సంతా నిర్వహణ చేస్తే సంతా నుంచి 50 రూపాయలు ఖర్చులు తీసి దేవాలయం వీడియో తీయబెడితే గంట తీస్తా చూడండి.